Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై జగన్ మొండిపట్టు, సాధించడం గ్యారంటీ అనట. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం న్యాయ నిపుణుల పరిశీలనలో ఈ బిల్లులు ఉన్నాయని సమాచారం. న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవని న్యాయ నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు చేసి జగన్ దృష్టికి న్యాయ నిపుణుల బృందం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నిపుణులు ఓకే చెప్పిన తరువాత శాసనసభకు బిల్లుల రూపంలో రానుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్లు పూర్తయింది. రాజధాని రైతులు దాదాపు 1000 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయస్థానాలు వాటిని కొట్టిపారేశాయి. శాసన మండలిలో అప్పట్లో టీడీపీ బలంగా ఉండడంతో బిల్లు వీగిపోయింది. దీంతో గవర్నర్ చేత ఆర్డినెన్స్ తెచ్చినా అది న్యాయస్థానంలో నిలవలేదు. అమరావతి రాజధానిని పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 6 నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని, అమరావతిని 3 నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జగన్ మాత్రం మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. తాను అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చినట్లు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. న్యాయ రాజధాని విషయంలో హైకోర్టు ప్రభుత్వం సంప్రదించుకుని ఏకాభిప్రాయంతో కర్నూలుకు తరలించే ప్రతిపాదనలను పంపాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తులతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరిపే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారని తెలిసింది. ఎన్నికలకు ముందుగానే కర్నూలుకు న్యాయ రాజధానిని, విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధానుల ఏర్పాటుపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానుల ఏర్పాటుపై శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకటి కంటే అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న చట్టానికి ఆర్టికల్ 3A చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టారు. రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే శాసనసభకు రాజధానుల ఏర్పాటుపై మరింత వెసులుబాటు ఏర్పడుతుందని, రానున్న శాసనసభ ఎన్నికలలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతారన్న సమాచారం పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.